జయంతి సందర్భంగా వీరనగుట్ట యువత ఎంతో కష్టపడి బాబాసాహెబ్ గారి ఈ ఏర్పాట్లు చేయటమే కాకుండా ప్రతిసారి గుండె నిండా బాబాసాహెబ్ని ఉంచుకునే యువతకు నా తరఫున ధన్యవాదాలు. బాబాసాహెబ్ జయంతి సందర్భంగా నమస్కరిస్తా అందరికీ. ఏప్రిల్ 14, 1891లో జన్మించిన బాబాసాహెబ్ ఎన్నో కష్టాలను చూసి తన ఫ్యామిలీ కష్టాలు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు తన సొంత సంతానం కూడా చనిపోయిన సందర్భాల్లో కూడా ఈ దేశం కోసం ఎక్కడో ఎన్నో దేశాలు తిరిగి ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయడంలో తన త్యాగము ఈరోజు మనందరికీ దాని ఫలితాలు మనం అనుభవిస్తున్నాం. ఈరోజు కాదు ప్రపంచం ఉన్నదాకా తన పేరు చిరస్మరణీయంగా ఉంటుందని నేను గర్విస్తున్నాను ఈరోజు చెప్పడానికి. ఈరోజు మనం అందరము తన ఆశయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కొన్ని శక్తులు బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని మార్చే దిశగా ప్రయాణం చేస్తున్నాయి. యువత మొత్తం గ్రహించి ఆ శక్తులను పాలన నుంచి దించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజులలో యువత బాబాసాహెబ్ ఆశయాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అన్ని విధాల కృషి చేయాలని మీ ద్వారా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన వీరనగుట్ట పెద్దలకు యువతకు పిల్లలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.